హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందడంతో నార్సింగి మండల కేంద్రంలోని పట్టణ అధ్యక్షులు చీరం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. టపాకాయలు కాలుస్తూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. అనంతరం బీజేపీకి నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం బీఆర్ఎస్ పార్టీకి చెప్పపెట్టని, రాబోయే ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థులు గెలుపొంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షులు మైలారం లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీను, బూత్ అధ్యక్షులు మైలారం నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు హరిబాబు, అమ్మటి శ్రీనివాస్, నరేష్, కొవ్వూరి శ్రీనివాస్, స్వామిరెడ్డి, శేఖర్ రెడ్డి, పోచమ్మ ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో నిన్న ఏవైతే ఎన్నికలు జరిగినాయో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది. ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఇది ముఖ్య సూచికంగా మేము భావిస్తున్నాము. అక్రమంగా సంపాదించినారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్రమ సంపాదనకి ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ప్రజల శ్రేయస్సును కోరతలేరు. కనుక వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మేము భావిస్తున్నాము.